మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది మొన్న 3 కేసులు వస్తే నిన్న మరో 4 కేసులు వచ్చాయి మొత్తం తెలంగాణలో 7 కేసులు వచ్చాయి ఒమిక్రాన్ వచ్చిన వారిలో ముగ్గురు విదేశీయులు ఒకరు మన దేశానికి చెందినవారు వీరిని ఆసుపత్రికి తరలించిన చికిత్స చేస్తూ ఉన్నారు వీళ్ళతో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేస్తున్నారు పోలీసులు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు తన రూపాన్ని మారుస్తోంది మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ఒక్కో చోట ఒక్కో తరహాలో దాడి చేస్తోంది కొత్త రూపాలు సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది దక్షిణ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని దడపుట్టిస్తోంది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కంగారు మొదలైంది దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 87 కు చేరాయి కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ఢిల్లీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 10 కి చేరింది महाराष्ट्र गुजरात राष्ट्र विपरीत गत वेरियंट पोलिते ओमिक्रॉन का लक्षण भिन्न कवलप लक्षण वैरस चला कष्ट असल ओमिक्रॉन लक्षण डेल्टा लक्षण चूदा स्क्रीन पे क्लियर चूस्म रे लक्षण डेल्टा लक्षण ओमिक्रॉन लक्षण ఫస్ట్ డెల్టా లక్షణాల్లోకి వెళ్దాము విపరీతమైన దగ్గు వాసన రుచి తెలియదు గొంతు నొప్పి తీవ్రమైన జ్వరం ముక్కు కారడం ఇవి డెల్టా లక్షణాలు ఇక ఒమిక్రాన్ లక్షణాలకు వస్తే రాత్రి విపరీతమైన చెమట ఒళ్ళు నొప్పులు గొంతులో దురద స్వల్పంగా జ్వరం తలనొప్పి అలసట ఇవి ఒమిక్రాన్ లక్షణాలు సో ఈ డెల్టా లక్షణాలు ఒమిక్రాన్ లక్షణాలు ఏ ఉన్నా కూడా మనము ఖచ్చితంగా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది మన దేశంలో ఇప్పటివరకు ఉన్న కరోనా వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ 70 రెట్ల వేగంతో వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ కేసులు అత్యధిక స్థాయికి చేరుతాయని అంచనా వేస్తున్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది